కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలనలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్డులో గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని ఎంపీ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను విడుదల చేశారు. పట్టణంలోని పలు కార్యాలయాల్లో తిరుగుతూ ప్రజలకు వ్యాపారులకు కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతున్నారన్నారు. ఆర్టికల్ 370 ట్రిపుల్ తలాక్ పెద్ద నోట్ల రద్దు రామ మందిర నిర్మాణం జీఎస్టీ డిజిటల్ లావాదేవీలు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ నూతన విద్యా విధానం ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ 8 సంవత్సరాలు అధికారంలో ఉంది. మరి 8 సంవత్సరాలలో మరి భారతదేశ ప్రజలకు ప్రధానమంత్రి గారు ఏం చేసినారు అనే దాన్ని ప్రతి ఇంటికి ఒక 15 రోజులు అన్ని గడప గడపకు తిరిగి మరి కరపత్రాలు పంచడం, అదే రకంగా మేము ఏం చేసినాం అనేది చెప్పుకోవడం అనేది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పటి వరకు గరీబ్ కళ్యాణ్ యోజన ఏదైతే ఉన్నదో అది 80 కోట్ల మందికి ఇవాళ ఆహార ధాన్యాలు అందించిన ఘనత, మరి ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పనిచేయడం జరుగుతుంది. అదే రకంగా ఇవాళ ఆర్టికల్ 370ని కూడా రద్దు చేయడం జరిగింది. కరోనాకు ఎదుర్కొని మరి దేశ ప్రజల్ని ప్రధానమంత్రి అని రాత్రి పగలు కష్టపడి వ్యాక్సిన్ మన దేశంలోనే తయారు చేసి ఈ దేశ ప్రజల్ని రక్షించడంలో మరి ముఖ్య పాత్ర పోసిన ప్రధానమంత్రి గారి గురించి కూడా మేము ఇప్పటికే 190 కోట్ల మందికి భారతదేశంలో ఇలా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది అంటే ఇది మామూలు విషయం కాదు. అది ఆ ప్రధానమంత్రి వేరే ప్రధానమంత్రి ఉంటే అది సాధ్యం కాకపోతుండే, కానీ కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉండడం వల్లనే ఇవాళ సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది.